మండలం నల్లబెల్లిలో ట్రినిటీ హాస్పిటల్ సిబ్బంది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మిగ్జామ్ తుఫాను కారణంగా అనారోగ్యం పాలైన గ్రామస్తులకు ఉచితంగా వైద్యం అందించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తమ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని ట్రినిటీ యాజమాన్యం వైద్యులు తెలియజేశారు. క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మిచ్చాంగ్ తుఫాన్ యొక్క ప్రభావం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా పడింది. ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక ఆరోగ్య సదుపాయాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ జరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల జలుబు జ్వరం ఇట్లాంటివి జరగడం కానీ, లేదా జ్వరాలు రావడం కానీ, లేదా బేదలు ఇట్లాంటివి మోషన్స్ రావడం కానీ, మంచి ఆహారము మంచి నీరు లేక నీరు కలుషితమయ్యి ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడం జరిగింది. రెగ్యులర్గా వచ్చే జబ్బులు ఏమిటి అంటే, ఆస్మా కానీ, ఆయాసం కానీ, జ్వరాలు కానీ, లేదా కీలవాతం. కీలవాతంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ అవడము, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు ఎక్కువ అవడము, ఇలాంటి సమస్యలు, పండ్లు పిప్పి పండ్లు ఎక్కువ అవడము, ఇవన్నీ కూడా చలికాలంకి ముడిపడినటువంటి సమస్యలు అన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి మనము ఒక క్యాంప్ రన్ చేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఇచ్చి, ఎవరైనా ప్రత్యేకించి ఇంకా పెద్ద వైద్యం కావాల్సి వస్తే వారికి కూడా మన హాస్పిటల్లో మన చైర్మన్ యొక్క సహకారంతో పూర్తి ఉచితంగా వైద్యం ఇచ్చే విధంగా, అది ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ, లేదా ఇతరత్ర వైద్య సదుపాయాలు, ఒక 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నా కానీ పూర్తి ఉచితంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మిచ్చాంగ్ తుఫాన్ యొక్క ప్రభావం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా పడింది. ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక ఆరోగ్య సదుపాయాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ జరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల జలుబు జ్వరము ఇట్లాంటివి జరగడం కానీ, లేదా జ్వరాలు రావడం కానీ, లేదా బేదలు ఇట్లాంటివి మోషన్స్ రావడం కానీ, మంచి ఆహారము మంచి నీరు లేక నీరు కలుషితమయ్యి ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడం జరిగింది. రెగ్యులర్గా వచ్చే జబ్బులు